గత 5-6 రోజులుగా వైసీపీ నాయకుడు మాజీ మంత్రివర్లు మా బుజ్జికొండ మంచివాడు అనిల్ కుమార్ యాదవ్ తెగ మాట్లాడేస్తున్నాడు. తనే పెట్టకూడదు అతని మీద, కానీ పిల్లోడు కానీ నోరు ఎక్కువైపోయింది. ఇక లాభం లేదు సార్, నోరు ముయించేస్తాం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. అనిల్, నువ్వు విమర్శించు మమ్మల్ని, లోకేష్ బాబుని విమర్శించు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు, మా అబ్బాయి లోకేష్ని విమర్శించు, మాకేమి ఇబ్బందులే. భాష సరిగ్గా లేదు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈరోజు నేను అడుగుతున్నా, మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, గుడ్, మంచిదే కదా. ఇన్ని రోజులు మీ వాళ్ళు ఎవరు కూడా యువగళం గురించి మాట్లాడడం జరగల. అక్కడక్కడ అడపా తప్పితే నువ్వు మాట్లాడావు, చాలా సంతోషం, ఐఎమ్ హ్యాపీ. ఏమన్నావు? ఒక మాట అన్నావు, ఒరే లోకేష్ అన్నావు. మళ్ళీ చెప్తున్నాయి నిన్ను, ఒరే లోకేష్ అన్నావు. అదే మాట మీ నాయకుడిని, మీ ముఖ్యమంత్రిని ఒరే జగన్ అన్నాను అనుకో, బాగుంటుందా? తప్పు కదా, అట్లా మాట్లాడొచ్చా? మా నాయకుడిని తిడితే, మేము మీ నాయకుడిని తిడితే ఏమైనా బాగుంటుందా అని అడుగుతున్నా. ఇంకో మాట అన్నావు, లోకేశం ఒరే లోకేశం ఒరే జగన్ గా, కరెక్టా? అది ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? మేము మాట్లాడచ్చు ఆ విధంగా? నువ్వు మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు, పద్ధతి కాదు. ఒరే తురే అనే మాటలు కరెక్ట్ కాదు. ఏందా భాష? ఏంది ఒరే? ఏంది లోకేశం? ఏంది? మీ ఇంట్లో పనోడు అంట మా నాయకుడు, లేదా జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో పనోడా? అట్ట ఆ విధంగా మాట్లాడేదానికి కరెక్టా చెప్పు అని అడుగుతున్నా. బుర్రవాడు. ఇంకేమన్నావు? పప్పు అన్నావు. లోకేష్ ఒక పప్పు అన్నావు. ఇదిగో ఒక్క మాట ఇప్పటికి నేను 10 సార్లు చెప్పున్నా, మా అబ్బాయి, మా నాయకుడు, మా యువ నాయకుడు స్టాన్ఫర్డ్లో చదివాడు. చూసుకో, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేషన్ స్టాన్ఫర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదివాడు. ఎక్కడ చదివాడు? స్టాన్ఫర్డ్లో చదివాడు. కెలాగ్స్లో చదివాడు. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీస్. మీవాడు యాడ్ చదివాడు రే, యాడ్ చదివాడు మీవాడ బుజ్జులో బంగారు, యాడ్ చదివాడమ్మా. 10వ క్లాస్ ఫెయిల్ అయినా మీ జగన్మోహన్ రెడ్డి, మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి 10వ క్లాస్ ఫెయిల్. మళ్ళీ బల్ల గుద్ది చెప్తున్నా, స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి పప్పు, 10వ క్లాస్ ఫెయిల్ అయిన మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి నిప్పు. భలే ఉందబ్బా. గ్రాడ్యుయేషన్ అంటే మళ్ళీ ఏందేందో అనుకుంటావే అబ్బాయో. గ్రాడ్యుయేషన్ అంటే ఏందా? మన డిగ్రీ, మన ఆంధ్రాలో మనం డిగ్రీ చేస్తామే. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్. అండర్ గ్రాడ్యుయేషను ఇంటర్మీడియట్ అమెరికాలో చదివాడు, డిగ్రీ అమెరికాలో చదివాడు, టాప్ యూనివర్సిటీలో చదివాడు. అర్థమైందా? మీ వాడు 10వ క్లాస్ ఫెయిలు. సరేనయ్యా, పాస్ అయ్యాడే అనుకుంటాం. అది ఏందో యాడ పాస్ అయ్యాడో, ఏ కాలేజీలో పాస్ అయ్యాడో. 10వ క్లాస్ ఎస్ఎం ఏంది? ఎస్ఎం ఎంఎస్ మార్చ్ సెప్టెంబర్ ఏమన్నా మార్చిలో ఫైల్ ఈ సెప్టెంబర్లో రాశాడా? మళ్ళీ సెప్టెంబర్లో ఫైల్ చేసి పక్క సంవత్సరం మళ్ళీ మార్చిలో మీ జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ రాశాడా? ఎన్నిసార్లు రాశాడు 10th క్లాస్? చెప్పవయ్యా, మేము అడుగుతున్నాం. అనిల్, యువర్ మీ నాయకుడు, ద ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, పడా లిఖా నయ్యే, చదువు రాని సన్యాసి. ఇప్పుడు చెప్పు, ఎవరు పప్పు ఎవరు నిప్పు? పప్పు నిప్పు ఏందేందో తెలుగు పదాలు. దుస్తత ఆ దుస్త చతుష్యం చెప్పేదానికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చాం మేము, 2 months. ఇప్పటికీ పలకలేడు. మళ్ళీ మీరందరూ మా మీద కమెంట్ చేయడం వద్దు అనిల్. నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకో, మీరు తిట్టడం మేము తిరిగి తిట్టడం కరెక్ట్ కాదు. విధానప్రదంగా ఇది ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మేము చేసిన విధానాల్లో తప్పుంటే విమర్శించండి, బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. మేము ఆ విమర్శలని మేము నిజంగా తప్పు చేస్తుంటే మేము మారుతాం, మాలో మార్పు తెచ్చుకుంటామంటున్నా. అవసరం అది ఫర్ ది గుడ్ ఆఫ్ ది స్టేట్ అంటున్నా నేను. సరే, కాబట్టి నువ్వు అంటుంటావు అనిల్, దమ్ము ధైర్యం మొగతనం మీసాలు, అవసరమైతే జిప్పు కూడా తీసేస్తావు అసెంబ్లీలో తీసినట్టు. నేనేమంటున్నానంటే, నువ్వు జిప్పు తీసి మమ్మల్ని భయపెట్టబాకు, మాకు అవసరం లే, వద్దు. మేము అడిగేది, జగన్మోహన్ రెడ్డి 10వ క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఉంటే సర్టిఫికేట్లు చూపిస్తే మేము నోరు మూస్తాం. 10వ క్లాసు ఫెయిల్ అని మేము అంటున్నాం. నీకు దమ్ము ధైర్యము అవన్నీ మనకెందుకు? ఆ సర్టిఫికేట్ ఏదో మా మొహాన్ని బారేసేసి ప్రెస్కి రిలీజ్ చేస్తే, మా ముఖ్యమంత్రి మా హాఫ్ టికెట్ 10వ క్లాసు పాస్ అయ్యాడో ఊరు ఊరు పోయి చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఎవరు పప్పు ఎవరు నిప్పు? ఇంకొక విషయం, నువ్వు మా తెలుగు గురించి మాట్లాడావు. ఒక ప్రెస్ మీట్ అబ్బాయా బంగారు కొండ అనిలో, ఒక ప్రెస్ మీటు, ఒకటి వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, TV5 రాకూడదు, ABN రాకూడదు, ETV రాకూడదు, అవన్నీ లేకుండా అందరిని పిలిచి 1 గంట సేపు మీ నాయకుడిని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి తడబడకుండా, పేపర్లు చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని. ముఖ్యమంత్రి దిగే లోపల ఈ 5 ఏళ్లలో ఇంకొక 7 నెలలే ఉంది. ఈ 7 నెలల్లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతున్నాం, పెట్టలేడు. నువ్వు ఆమాయన నేను ప్రమాణం చేస్తామని చెప్పాకు, వెంకటేశ్వర స్వామి కాణిపాకంలో విఘ్నేశ్వరుడు అందరు ఊరికి వెళ్ళిపోతానంటున్నారంట. ఏం పని బాట లేదురా వీళ్ళకి? ఊ అంటే దేవుడి మీద ప్రమాణం, ఈ గుడికి రా ఆ గుడికి రా అని అంటున్నారు. వద్దు నాయన, దేవుళ్ళ ప్రమాణం మీద ఎందుకు? మనకు అవసరమా? వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు మీరు చేసే పాపిష్టి పనులకి? సరే, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అనిల్, వైసీపీలో నెల్లూరు YCP జిల్లాలో నీకు ఏ నాయకుడితో నువ్వు బాగుంటావు? కాకాని గోవర్ధన్ రెడ్డితో తగువు, మేకపాటి వాళ్ళతో తగువు, ఇంకెవరున్నారు, కావిలి రామ్ ప్రతాప్ రెడ్డితో తగువు, మిగతా అందరూ ఎవరు? సరే, శ్రీధర్ మాట్లాడుతూ వచ్చాడు అనుకో. ఇంకా ఎవరితో నీకు, ఏ వైసీపీ నాయకుడితో నువ్వు బాగుండవు చెప్పు? అందరితో తగువే కదా.